Zijn we allemaal daar met die korte? Thank you.
panela. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్రంలో ముఖ్యంగా నాటి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ని మళ్ళీ రీడిజైన్ చేసి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ ప్రాజెక్టు, అన్నారము, సుందీల బ్యారేజెస్ గోదావరి నదిపైన కట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఎల్లంపల్లి నుండి మళ్ళీ మిడ్మానేర్కు, మిడ్మానేర్ నుండి మల్లన్న సాగరు, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్న సందర్భంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి ఏదైతే 90 TMCల ప్రాజెక్టు ఆనాడు 1964లో జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసి మరి అది నిర్మాణం చేసుకొని కాకతీయ కెనాలు, ఫ్లడ్ ఫ్లో కెనాలు ఇవన్నీ నిర్మించుకున్నాం గత 40 సంవత్సరాల నుండి. కానీ మహారాష్ట్రలో, కర్ణాటకలో వందలాది బ్యారేజ్లు, ఉపనదులపైన, గోదావరి ఉపనదులపైన, గోదావరి నదిపైన పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం వల్ల మరి ఈ వర్షాకాలంలో ఆగస్టు మాసంలో కూడా ఎస్ఆర్ఎస్పిలో 9-10 TMCలు లేని పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఒక ఎడారిగా మారిపోయింది. కారణము గోదావరి నది పైన విస్తృతంగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించడం వల్ల. మరి ఆ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చాలామంది రిటైర్డ్ ఇంజనీర్సు, ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్స్తోని సుదీర్ఘంగా చర్చించే సందర్భంలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. అదే ఫ్లడ్ ఫ్లో కెనాలు తొవ్వినరు. దేనికోసం తొవ్వినరు? ఎస్ఆర్ఎస్పికి ఫ్లడ్ వస్తే ఆ ఫ్లడ్ను కాకతీయ కెనాల్ కాకుండా ప్యారలల్గా ఫ్లడ్ ఫ్లో కెనాల్ కట్టి మిడ్మానేర్ నింపడానికి నిర్మించినటువంటి తొవ్విన కాల్వ ఫ్లడ్ ఫ్లో కెనాల్ స్థిరీకరిస్తున్నాం. ఎస్ఆర్ఎస్పి ఇదివరకు ఆ ప్రాజెక్ట్ కింద పారకమయ్యేటువంటి భూముల్ని అదేవిధంగా కొత్తగా కూడా మరి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాలు ఏదైతే తొవ్వినరో ఆ మండలాల్లో చాలా దురదృష్టవశాత్తు కాకతీయ కెనాల్ ద్వారా వాళ్ళకి పారకం లేదు. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి కూడా వచ్చేటువంటి కాలువ ద్వారా కూడా వాళ్ళకి పారకం లేకుండే దురదృష్టవశాత్తు. కానీ వాళ్ళ చాలామంది అదృష్టవంతులు ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏ మండలాల నుంచి వస్తున్నదో ఆ మండలాల అటు ఇటు కూడా లిఫ్ట్లతోని పారకం చేసేటువంటి గొప్ప అవకాశం వచ్చింది. ఇప్పుడు అది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్లో ఉన్నటువంటి నీళ్ళని ఎక్కడికక్కడికి చిన్న చిన్న పంప్స్ పెట్టేసేసి మరి తోడి అక్కడ పక్కకు ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి చెరువులను, కుంటలను కూడా నింపేటువంటి ఒక బృహత్తర పథకాన్ని కూడా కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఎంబడి ఉన్నటువంటి మండలాలు, మరి ఇక్కడ మల్యాల మండలం కానివ్వండి, మేడిపల్లి మండలం కానివ్వండి, కతలాపూర్ మండలం కానివ్వండి, ఈ చుప్పదండి శాసనసభ నియోజకవర్గంలో, వేములవాడ శాసనసభ నియోజకవర్గంలో ఈ మండలాలన్నీ ఈ పక్కకున్నటువంటి గ్రామాలకి బ్రహ్మాండంగా నీరు వచ్చే గొప్ప అవకాశాన్ని ఈరోజు ఈ రివర్స్ పంపింగ్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా వస్తున్నది. మరి కేసీఆర్ గారు
దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి పెద్ద ఎత్తున డబ్బులు కూడా కేటాయించారు. పనులు వేగవంతంగా అవుతున్నాయి. ఇలా మీ మందిరం చూసి చాలా సంతోషించాం. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, నాడు ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు అని తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారికి కుడిభుజమై కొట్లాడి 32 పార్టీలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనిత్యం కృషి చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు లక్ష్మీపూర్ టన్నెల్ మరియు రాంపూర్ పంప్ హౌస్ను సందర్శించడం రావడం మాకు చాలా సంతోషకరం ఉంది. వారితో పాటుగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా ఐడీసీ చైర్మన్ అన్న ఈద శంకర్రెడ్డి గారు, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ్మక్క గారు, అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులందరూ కూడా స్వచ్ఛందంగా రావడం చాలా ఆనందకరం, సంతోష విషయం. ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం, ఈ ప్రాంతంలో తాగుదామంటే నీళ్ల కరువు ఉండే, సాగు చేసుకుందామంటే చుక్క నీరు లేనటువంటి పరిస్థితి ఉండే, ఇక్కడ నుంచి వలసలు బొంబాయి భూమండి పోయి బతికినటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది జూన్ 21 నాడు మరి ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఆ రోజు సువర్ణ భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంలాగా మిగిలిపోనున్నది. మరి దానిలో భాగంగా మా నియోజకవర్గానికి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం కింద వరద కాలువ ఒక జీవనదిలాగా మారబోతూ ఉంది. మరి మా మెట్ట ప్రాంతానికి మరి యొక్క ఎల్లంపల్లి నీరుని మరి నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా, పోతారం రిజర్వాయర్ ద్వారా మిడుమానను నింపుకొని 130,000 ఎకరాలకు ఆయకట్టు సాగులోనికి రానున్నది. మరి అంతేకాకుండా ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి ఒక 4 స్లూయిస్ను మంజూరు చేశారు. మోతేవాగు వాగుకు ప్రత్యామ్నాయంగా, ఆ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా సుమారుగా 271 కోట్ల రూపాయలను మంజూరు చేసి ఇంకొక 27,000 ఎకరాల ఆయకట్టు సాగులోనికి దాని ద్వారా రానున్నది. మరి మా ప్రాంతానికి ముఖ్యంగా నీళ్ళు ఇచ్చినటువంటి మరి ఇవాళ ప్రతిపక్షాలు నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నాయి. కళ్ళుండి చూడలేని విధంగా, చెవులుండి వినలేని విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అది వారికి తగదు. మరి అంతేకాకుండా మరి మా నియోజకవర్గానికి ఈ యొక్క మా మెట్ట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినటువంటి మా నియోజకవర్గానికి కోనసీమలాగా మార్చబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మా యొక్క ప్రాంతం మరి బ్రహ్మాండంగా రానున్న రోజులలో మరి అభివృద్ధి జరగనున్నది కనుక మరి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రానున్న ఒక 10-15 రోజులలో లక్ష్మీపూర్ టెన్నెలు, అదేవిధంగా రాంపూర్ పంప్ హౌస్ కూడా పనులను పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. మరి రానున్న ఒక 10 రోజుల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి లక్ష్మీపూర్ టెన్నెల్కి మరియు రాంపూర్ పంప్ హౌస్ కూడా వచ్చి వీటిని మరి ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. వారి మరి స్వర్ణ హస్తాలతో ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. కనుక వారు ఒక ఉక్కు సంకల్పంతో మరి ఒక వజ్ర సంకల్పంతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో బాహుబలి లాంటి 139 మెగావాట్లు కలిగినటువంటి మరి పంప్ హౌజులు లేవు. మరి అంతేవిధంగా ఈ యొక్క ప్రపంచ చరిత్రలో ఇంత వేగవంతంగా నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టు కూడా ఏది లేదు. మరి దేశానికి ఒక దిక్సూచి ఉండే విధంగా, దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి మరి పరిపాలనలో కొనసాగుతుంది కనుక కేవలం రైతు సంక్షేమమే ధ్యేయంగా, రైతుల అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి మరి ఉద్దేశపూర్వకంగా వారు గొప్పగా పనిచేస్తున్నారు. రైతన్నల అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు.